పంది వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు నాడు తుపాకీ పేలడంతో ఒక యువకుడు మృతి చెందిన ఘటనలో ఒకరిని అరెస్టు చేసినట్లు జి మాడుగులు సిఐ సత్యనారాయణ తెలిపారు. జి మాడుగుల మండలం మారుమూల కిల్లంకోట పంచాయతీ కప్పలు గ్రామానికి చెందిన బుటారి బొంజుబాబు, బుటారి మాలన్న, వెంబరి సుబ్బారావు, బుటారి సింహాచలం, కోడుమామిడి గ్రామానికి చెందిన ఎండ్రపల్లి సూర్బాబు అనే గిరిజనులు శుక్రవారం ఉదయం 5 గంటల ప్రాంతంలో అడవికి వేటకు వెళ్లారని సిఐ తెలిపారు. వీరిలో బుటారి బొంజుబాబు అడవి పంది అడుగుజాడలు పరిశీలిస్తూ ముందంజను నడుస్తున్నాడని, ఈ నేపథ్యంలో వెనకాల నాటు తుపాకీతో వస్తున్న కోడిమామిడి గ్రామానికి చెందిన ఎండ్రపల్లి సూరిబాబు చేతిలోని తుపాకీ ప్రమాదవశాత్తు పేలడంతో బొంజుబాబు మృతి చెందాడని తెలిపారు. పోలీసులకు సమాచారం అందడంతో ఘటన జరిగిన పెదబైలు మండలం లింగేటి పంచాయతీ వనుకొంతూరు చేరుకుని ఘటన జరిగిన ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఆధారాలు సేకరించామన్నారు. అనంతరం కిల్లంకోట పంచాయతీ కప్పలు గ్రామానికి వెళ్లి మృతిని కుటుంబ సభ్యుల నుండి సమాచారం సేకరించి ఘటనకు కారకుడైన కోడిమామిడి గ్రామానికి చెందిన ఎండ్రపల్లి సూరిబాబును అదుపులోకి తీసుకుని నాటు తుపాకీని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ముద్దాయి నేరం ఒప్పుకున్నందున కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు సిఐ సత్యనారాయణ తెలిపారు.